ఓం అజ్ఞానతి విరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షోర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోర్వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావదూతం హరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాం సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధోభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమావో విష్ణుపాదాయ కృష్ణప్రేస్తాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసవి గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ఆల్ ది డివోటీస్ టు కమ్ ఫర్ దిస్ శ్రీ రామనవమి 2024. దాంతో పాటుగా మనకి ఇది థర్డ్ యానివర్సరీ. ఈ మందిరం ప్రారంభించి ఇది 3వ సంవత్సరం. ఈరోజు కొన్ని విషయాలు మనం శ్రీరామాయణం నుండి చర్చించుకుందాం. ప్రత్యేకించి నవవిధ భక్తి విధానాలు ఏవైతే ఉన్నాయో వీరు రామాయణంలో ఏ క్యారెక్టర్ అంటే ఏ వ్యక్తి దీన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని చెప్పేసి మనం చర్చించుకున్నాం. సో ఇంతకీ నవవిధ భక్తులు ఏంటి, వాట్ ఆర్ ద 9-fold యూనో డివోషనల్ సర్వీస్ యాక్టివిటీస్? ఫస్ట్ శ్రవణం, ఎస్, కీర్తనం, పాదసేవనం. ఓకే, ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ సైడ్? ఎస్, అర్చనం, దాస్యం, వెరీ గుడ్, సాఖ్యం. ఎనీథింగ్ ఫ్రమ్ ద మాతా సైడ్? సగం వాళ్ళు చెప్పేశారు కాబట్టి ఇంకా అయిపోయిందని అనుకుంటున్నారు. ఆత్మ నివేదనం, ఇంకా అది లాస్ట్కి వచ్చేసింది. ఇంకొకటి మిగిలి, ఇంకొకటి మిగిలిపోయింది. వందనం, సాఖ్యం చెప్పలేదు, సాఖ్యం, రైట్, ఎస్. సో ఇవి భక్తి చేయడం కోసం ఈ 9 రకాలంటే 9 విధాలుగా చేయొచ్చు అని అంటారు. ప్రత్యేకించి మన కలియుగంలో ఆచార్యులు వారు వర్ణించేది 2 విధాలు ప్రధానమైనవి అని అంటారు. ఒకటి వచ్చేసి శ్రవణం, రెండవ వచ్చేసి కీర్తనం. శ్రవణం అంటే శ్రద్ధగా వినడం. ఏదైతే భగవద్గీత, శ్రీమద్భాగవతం, రామాయణం ఇత్యాది గ్రంథాల నుండి శ్రవణం చేయడం భగవంతుడి యొక్క గుణగణాల వర్ణన అనేది. కీర్తనం అనేది, సో ఎవరైతే శ్రద్ధగా వింటారో వాటిని తిరిగి ఇతరులకు బోధించడం, ఇది కీర్తనం అవుతుంది. తర్వాత దీన్ని ఒక్కొక్కటి మనకి శ్రీమద్భాగవతంలో అయితే
చక్కగా వర్ణించారు ఎవరెవరు దీనికి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పేసి. అలాగే మన రామాయణంలో కూడా పూర్వాచార్యులు దీన్ని చక్కగా వర్ణించారు ఎవరెవరు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పేసి. శ్రవణం, దీనికి రామాయణంలో బెస్ట్ పర్సనాలిటీ, చాలా అద్భుతంగా శ్రవణం చేసే వ్యక్తి ఎవరు అనంటే హనుమ. ఎవరది? హనుమ. ఇతనికి ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణం ఏమిటంటే, హనుమంతుడు ఎప్పుడైతే విద్య నేర్చుకుంటున్నాడో, వైదిక సంస్కృతి మొత్తం కూడా నేర్చుకుంటున్నాడో, ఎవరి దగ్గర నేర్చుకున్నారో, ఎవరు వారి యొక్క గురువు? సూర్యుడు. సూర్య భగవానుడు నేర్చుకునేటప్పుడు తను ఎలా నేర్చుకున్నాడంటే, మొదటగా సో ఎలా నేర్చుకునేవాడంటే, మనలాగా ఇప్పుడు చూడండి అన్నీ సరిగ్గా ఉండి అంటే ఒక హాల్ ఉండి అన్ని కార్పెట్స్ ఏర్పాటు చేసేసి ఫ్యాన్స్ ఉంటే వినడానికే చాలా కష్టం. ఈలోగా ఎన్నిసార్లు డోజింగ్ అవుతుందో తెలియదు. బై ద టైం 45 మినిట్స్ క్లాస్కి ఎన్నిసార్లు మనం నిద్రపోతామో తెలియదు. ఇలాంటిది సన్ ఎక్కడో ఉండి ఇంత హాట్ సన్లో మనం రావడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటాం. బట్ సూర్యుడి ముందే హనుమంతుడు, హీ వాజ్ జస్ట్ స్టాండింగ్ బిఫోర్ సన్ గాడ్. అదే కాకుండా అతను కూర్చొని కాదు, రథం పైన కూర్చొని కాదు, రథం ఇలా వస్తూ ఉంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అలా వెనక్కి నడుస్తూ, సో హీ వాజ్ వాకింగ్ టువర్డ్స్ బ్యాక్ సైడ్, అలా నడుస్తూ తను నేర్చుకుంటున్నాడు. ఇంకొక విషయం ప్రత్యేకత ఏమిటంటే, ఒకసారి చెప్పింది రిపీటెడ్గా సెకండ్ టైం తను వినలేదు, ఒకటేసారి. సో ఏకగ్రాహి, ఒకటేసారి అనేసి కంప్లీట్గా ఒక సైకిల్లో తను పూర్తిగా నేర్చేసుకున్నాడు మొత్తం కూడా. అదే కాకుండా తను ఎలా తన్ని ఏమంటారంటే శ్రవణాచార్య అంటారు. అతనిలో ఇంకొక ప్రత్యేక గుణం ఏమిటంటే, ఇప్పటికి కూడా రామాయణం ఎక్కడైతే ఎప్పుడైతే ఎవరు చర్చించినప్పుడు కూడా, ఈవెన్ చిన్నపిల్లవాడు చర్చించినప్పుడు కూడా తను వెళ్ళేసి అక్కడ వింటూ ఉంటాడట. అలా అంటే ఇప్పుడు ఈరోజు ప్రత్యేకంగా రామనవమి రోజు ఎంతమంది ఎన్ని చోట్ల చర్చిస్తుంటారు రాము శ్రీరాముడి గురించి, ప్రతి చోట కూర్చొని వింటుంటారు. లేదు దానికి ఒక సీనియర్ ఎవరో చాలా రామాయణంలో పండిపోయినాడు చర్చించడంలో, అలాంటి వ్యక్తి ఏ చిన్నపిల్లవాడో కొత్తగా నేర్చుకున్న వ్యక్తి చెప్తూ ఉంటే, సో తనకి ఎంత ఓపిక ఉండదు కూర్చోవడానికి, కూర్చోవడానికి ఉద్దేశం ఉండదు. కానీ హనుమంతుడు తను శ్రవణాచార్య అయినప్పటికీ కూడా రాముడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు, తను పూర్తిగా దానిలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నప్పటికి కూడా, ఆ నీళ్ళలో ఉన్నప్పుడు కూడా తను అక్కడ కూర్చొని వినగలడట. పూర్వం ఒకసారి ఉడిపిలో ఒకసారి ఒక సన్యాసి మధ్వ సాంప్రదాయం నుండి ఒక బుక్ రిలీజ్ చేశారు, రామాయణం నుండి రిలీజ్ మధ్వాచార్య రచించినది. రిలీజ్ చేసినప్పుడు దాంట్లో అదే రోజు ఇనాగ్రేషన్ పెట్టారు, బుక్ లాంచింగ్ డే పెట్టినప్పుడు ఒక పెద్ద మంకీ వచ్చేసి అక్కడ కూర్చొని ఆ బుక్ని ఇలా ఫ్లిప్ చేయడం స్టార్ట్ చేస్తుంది, అలా పేజెస్ తిప్పుతూ ఉంటుంది. సో అందరు కూడా ఆశ్చర్యపోయారు, హ్యూజ్ మంకీ. సో ఆ రకంగా హనుమంతుడు స్పష్టంగా ఎక్కడైతే ఆ రకంగా జరుగుతుందో, రామకథ ఉంటుందో, ఖచ్చితంగా ఈ విల్ కమ్ దేర్, విల్ కమ్ అండ్ సిట్. ఒకసారి ఇంకొకసారి విన్నాను, ఎవరో అలా రామకథ జరుగుతుంటే నిద్రపోతున్నారట వెనకాల, సో తల మీద ఒకరు గట్టిగా కొట్టినట్టు వినిపించిందట, లేచి స్టైట్గా కూర్చున్నాడు. బీ కేర్ఫుల్, సో హీ మే బీ దేర్ వితిన్ అస్. నెక్స్ట్ కీర్తనం, దీనికి ప్రాతినిధ్యం వచ్చేసి వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి తను ఎలాంటివాడంటే, ఏదైనా వేదాన్ని చదవాలి అంటే దానికి కావాల్సింది ఎంతో జ్ఞానం అవసరం, ఎంతో తెలివితేటలు అవసరం. ప్రత్యేకించి వేదాన్ని చదవాలంటే ఒక వయస్సు కూడా, దానికి పరిమితమైన వయస్సు కూడా ఉంటుంది. 5 సంవత్సరాల నుండి దాన్ని ప్రారంభించాలి, తర్వాత మళ్ళీ దాంట్లో జెండర్ కూడా ప్రత్యేకించి డిఫరెన్షియేషన్ ఉంటుంది, అంటే అందరికీ మరి నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. సో ఇవన్నీ బ్యారియర్స్ అని ఉంటాయి. కానీ రామాయణం కానీ పురాణాస్ కానీ వీటికి ఎలాంటి బ్యారియర్స్ లేవు. ప్రత్యేకించి రామాయణం చాలా సులువుగా ఉంటుంది. ఈవెన్ శ్లోకాలు చూసినట్లయితే శ్రీమద్ భాగవతం
ఇతర గ్రంథాల యొక్క శ్లోకాలు కొంచెం కఠినంగా ఉంటాయి. కానీ రామాయణం, మహాభారతం, భగవద్గీత శ్లోకాలు చాలా సింపుల్గా ఉంటాయి, సరళంగా ఉంటాయి. ప్రత్యేకించి రామాయణం కూడా సులువుగా నేర్చుకోవడానికి సులువుగా ఉంటాయి. సో వాల్మీకి మహర్షి సో ఎవరైనా ప్రతి ఒక్కరూ నేర్చుకోవడానికి వీలుగా అలా రచించారు. ఆ తర్వాత దేనైనా ఒక శాస్త్రం ప్రారంభిస్తుందంటే దానికి ప్రశ్నలు సమాధానాలతో ప్రారంభమవుతుంది. ఉదాహరణకి భగవద్గీత చూసి తీసుకోండి, ఎలా ప్రారంభమవుతుంది? స్టార్ట్స్ విత్, ఎవరు ప్రశ్నిస్తారు మొదటగా? ధృతరాష్ట్ర ఉవాచ. ఎవరు సమాధానం చెప్తున్నారు? సంజయుడు, రైట్? దాంట్లో అదే భగవద్గీతలోనే మళ్ళీ సో అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు, కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. అలాగే శ్రీమద్ భాగవతం తీసుకున్నట్లయితే ఎవరు ప్రశ్నిస్తున్నారు? దీంట్లో చాలా కన్వర్జేషన్స్ ఉన్నాయి భాగవతంలో. పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తు మేజర్ గారితే పరీక్షిత్ మహారాజు ఉంటారు. తర్వాత ఎవరు సమాధానం చెప్తున్నారు? హూజ్ ఆన్సరింగ్? సుఖదేవ గోస్వామి. తర్వాత ఈ కన్వర్జేషన్ని మళ్ళీ సెకండ్ టైం చెప్పినప్పుడు ఎవరు చెప్తున్నారు? సూత గోస్వామి. సో సేజెస్ ఆఫ్ నైమిషార్యం. అలాగే మైత్రేయ, తర్వాత ఉద్ధవ. సో వీళ్ళందరూ కన్వర్జేషన్ చాలా చాలా ఉన్నాయి. బ్రహ్మ, సో ఇవన్నీ కూడా చాలా కన్వర్జేషన్స్ ఉన్నాయి. అలాగే రామాయణం కూడా ఈ కన్వర్జేషన్స్తో స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్, ఆన్సర్. సో ఏ శాస్త్రమైన ఇప్పుడు మహాభారత్ వైశంపాయన ఋషిని సో కింగ్ అడుగుతున్నాడు, జనమేజయ ప్రశ్నిస్తున్నాడు. ఈ రకంగా ప్రశ్నలు సమాధానాలు ఈ రూపంలో శాస్త్రం మొత్తం కూడా చాలా అద్భుతంగా వర్ణిస్తారు. వాల్మీకి అడుగుతారు నాదమహర్షిని ఏమిటంటే 24 లక్షణాలు ఉన్నటువంటి ఏవైనా ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారా అని చెప్పేసి. ఎవరైతే ఈ 24 లక్షణాలు లేవో వారిని గురించి నేను వినదలుచుకోలేదు. ప్లీజ్ లెట్ మీ నో హూజ్ ద పర్సనాలిటీ రైట్ నౌ, హూజ్ ఎగ్జిస్టింగ్. ఎవరైతే ప్రస్తుతానికి ఉన్నారో వారి గురించి నాకు చర్చించడం చెప్పమని చెప్పేసి వారు అడుగుతున్నారు. సో నెక్స్ట్ దానికి సమాధానంగా నారద మహర్షి ఒక 100 శ్లోకాల్లో ఈ రామాయణాన్ని వర్ణిస్తారు. దీన్ని సంచిత రామాయణం అంటారు. సో లేదా సంక్షిప్తంగా తను వర్ణిస్తారు. మూడవది వచ్చేసి ఫస్ట్ ఏంటి గుర్తుందా? శ్రవణం. సే లౌడ్లీ ఎవ్రీవన్. సెకండ్ కీర్తనం. ఫస్ట్ ఎవరు రిప్రజెంటేటివ్ ప్రాతినిధ్యం? ఎవరు? హనుమాన్. సెకండ్ వాల్మీకి. థర్డ్ వచ్చేసి స్మరణం. దీనికి ప్రాతినిధ్యం వచ్చేసి మదర్ సీత, సీతాదేవి. సీతాదేవి స్మరణం అనేది చూడండి, శ్రవణం చేయడానికి ఒక చోట కూర్చొని లేదంటే ఎక్కడో చోట వినడానికి అవకాశం ఉంటుంది. అందరికి కూడా ఈ శ్రవణం అవకాశం ఉండకపోవచ్చు. అలాగే కీర్తనం అవకాశం కూడా ఉండవచ్చు. సరిగ్గా శ్రవణం చేయలేదనుకోండి కీర్తనం కూడా చేయడానికి అవకాశం ఉండదు. అందరూ ఈ రెండు కూడా చేయలేకపోవచ్చు. కానీ స్మరణం అనేది ఎక్కడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా కూర్చొని సో ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్మరణం చేసుకోవచ్చు. దీనికి ఇట్స్ వెరీ సింపుల్. ఎప్పుడైతే సీతాదేవి అశోకవనంలో ఉందో తను ఏం చేస్తాడంటే ఒక అశోక ఫ్లవర్, దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఇదేంటంటే మీరు ఇప్పటికి కూడా గూగుల్లో టైప్ చేసి చూడొచ్చు ఏమిటంటే దాంట్లో ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే దాంట్లో ఒక హోల్, ఒక అది ఎలా ఉంటుందంటే ఒక విల్లులాగా ఉంటుంది, బాణంలాగా ఉంటుంది. సో ఆ విల్లు అనేది దాన్ని చూస్తూ ఇది రాముడు అని చెప్పేసి తను ఊహించుకునేది. రెండవ వైపు ఒక అశోక పత్రాన్ని తీసుకుని ఇంకోవైపు నుంచి ఇది లక్ష్మణుడు అని చెప్పేసి ఊహించుకొని తను మధ్యలో సేఫ్గా ఉన్నట్లు తను ధ్యానం చేస్తూ రాముని స్మరిస్తూ ఉండేదట. ఎప్పుడైతే రావణుడు వస్తాడో రావణుడు వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా ఒక దర్భ తీసేసి సైడ్ పెట్టేసి తన మధ్యలో పడేసి అంటుందట, అంటుండేదట, చూడు ఇది రాముడు. రాముడు ఎవరైనా ఒక చిన్న ఈ గడ్డిపోసతో ఈ దర్భతో నిన్ను చంపేయగలడు. ఇంకోసారి వచ్చినప్పుడు అదే దర్భాన్ని తీసి తన ముందు పడేసి తను చెప్తుంది రాముడు ఈ దర్భ నుండి కూడా బయటకు వచ్చేసి సంహరించగలడు. ఎలాగైతే నరసింహస్వామి సో స్తంభం నుంచి ఎలా ఉద్భవించాడో అలాగే రాముడు ఈ దర్భ నుండి కూడా ఉద్భవించి నేను సంహరించగలడు. కాబట్టి ఎప్పుడు ఆలోచించకు, తను ఇలా వస్తేనే వచ్చేసి నేను సంహరిస్తాడని చెప్పేసి తనంటారు.
అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ ఆచార్యస్ కనీసం 25 సార్లు దాన్ని కమెంట్లు చేశారంటారు. సో ఏ రకంగా సీతామాత చేస్తుందని చెప్పేసి. అదే కాకుండా సీతాదేవి ఇంకొక ప్రత్యేక లక్షణం ఏమిటంటే, హనుమంతుడు ఎప్పుడైతే వచ్చినాడో సీతాదేవిని రికగ్నైజ్ చేయడం కోసం తను సులభంగా తను గుర్తించగలిగాట. ఎందుకో తెలుసా? సీతాదేవి రాముని స్మరిస్తూ తీవ్రంగా తను రాముడి యొక్క రూపాన్ని పోల్చింది, అంటే తన రూపాన్ని పూర్తిగా తనకు వచ్చేసింది. సో చూడండి, ఎవరైతే పూర్తిగా తదేకంగా స్మరణ చేస్తుంటారో ఒక వ్యక్తి గురించి, వాళ్ళ రూపం కూడా వారిలాగా వచ్చేస్తుంట. అదేవిధంగా రాముడి రూపంలో వచ్చేసింది సీతాదేవి. అందుకోసం చెప్పేసి తను ఈజీగా పోల్చగలిగారట. అందుకే ఇప్పుడు కూడా చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఉన్నట్లయితే, సో వారు ఒకరినొకరు తదేకంగా స్మరిస్తున్నట్లయితే వారి యొక్క రూపాలు కూడా సేమ్ ఉంటాయని చెప్తారు. ఇప్పుడు చూడండి, అదేవిధంగా స్మరణ అనేది ఈ రోజుల్లో చూసినట్లయితే, ఏదైనా ఒక ఫిల్మ్ స్టార్ గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, ఏమొస్తుంది? టూ థింగ్స్, స్కిల్స్ అండ్ క్యారెక్టర్. ఏది మనకు వచ్చేస్తుంది చెప్పండి? ఒక హీరో హీరోయిన్ గురించి ఆలోచిస్తున్నారనుకోండి, నిజమే, వాళ్ళ స్కిల్ రాదు, వాళ్ళు ఎలా దూకేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏం చేస్తారు, ఇవన్నీ స్కిల్స్ రావు, వాళ్ళ యాక్షన్స్ రావు. ఏమొస్తుంది? వాళ్ళ క్యారెక్టర్ వస్తుంది. కాబట్టి సో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఈ స్మరణ అనేది క్వైట్ డేంజరస్. అందుకే సో యెస్టర్డే వాజ్ డిస్కసింగ్ విత్ లిటిల్ గర్ల్, షీ వాజ్ సెయింగ్ ఐ వాంట్ టు జంప్ లైక్ హనుమాన్. ఎక్కడ జంప్ చేస్తున్నా, ఆఫీస్లో వచ్చాం, ఎక్కడ జంప్ చేస్తుందని పట్టుకొని కూర్చున్నాం. సో విషయం ఏంటంటే, సో టీవీ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లీస్ట్ హనుమాన్ జంప్ చేస్తుంది. సో షీ డిడ్ నాట్ సే ఎనీథింగ్ ఎల్స్. సో కాబట్టి ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా అందుకే మనం చేసే ప్రతిదీ కూడా నెగిటివా పాజిటివా దాన్ని చాలా జాగ్రత్తగా మన స్మరణ అనేది చేయాలి. సో దీన్ని గీగో ప్రిన్సిపల్ అంటారు. గార్బేజ్ ఇన్, సంబడీ కెన్ మేక్ చిల్డ్రన్ పిక్ అప్ పాయింట్. సో గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్, ఏదైతే లోపలికి వెళ్తుందో అదే సేమ్ థింగ్ యాజ్ ఇట్ ఈస్గా బయటకు కూడా వస్తుంది. అందుకే మనం తీసుకునే ఆహారం కానివ్వండి, మన శ్రవణం కానివ్వండి, స్మరణం కానివ్వండి, తర్వాత వాట్ ఎవర్ వీ డూ ఎవ్రీథింగ్ షుడ్ బి ప్యూర్ అండ్ అవర్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి పాద సేవనం. ఈ పాద సేవనం వచ్చేసి చూడండి, దీనికి రిప్రజెంటేటివ్ ప్రాతినిధ్యం ఎవరుంటే, భరత, ఓ భరతుడు. సో భరతుడు దీనికి ఎలా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అంటే, ఎప్పుడైతే నిజానికి తను వెళ్ళేసి రాముని అప్రోచ్ చేసినప్పుడు, సో రాముడి యొక్క పాదుకలను తీసుకొస్తారు. ఇక్కడ నిజానికి రాజ్యం వెళ్ళింది ఎవరు అంటే, భరతుడు కాదు, అటు రాముడు కాదు, ఎవరు వెళ్ళారు? హూ రూల్ ద కింగ్డమ్? పాదుకలు. సో పాదుకలు. సో ఒకటి ఏంటంటే పాదుకలు, అందుకే ఒక శ్రీ వైష్ణవ ఆచార్య తను ఏమంటారంటే, ఈ పాదుక కాన్సెప్ట్లో పాదుక పట్టాభిషేకం అని చెప్పేసి ఒక గ్రంథాన్ని కూడా రచిస్తారు. అదే కాకుండా మనకి ఈ పాదుక అనేది దానికి ఎలా వర్ణిస్తారంటే, పాద సేవనం అంటే ఒకటి వచ్చేసి డైరెక్ట్గా భగవంతుని యొక్క పాదాలని సేవించడం, ఇంకొకటి అర్థం కూడా వచ్చేసి ఎప్పుడైతే ధామంలో పరిక్రమ చేస్తామో అది కూడా పాద సేవనం కింద వస్తుంది. సో ఇంకొకటి వచ్చేసి పాద సేవన అనే దానికి రెండవ అర్థం ఏమిటంటే, యూజింగ్ అవర్ ఫీట్. సో మన పాదాలను ఉపయోగించి భగవంతుడి యొక్క సేవ కోసం ఏదైతే చేస్తామో దాన్ని కూడా పాద సేవనం అంటారు. ఒకటేమిటి, భగవంతుడి యొక్క డైరెక్ట్గా పాద సేవన చేయడం. ఎవరు చేస్తున్నారు చెప్పండి? సహజంగా పాద సేవనం ఫేమస్గా భగవంతుడి యొక్క పాదాల దగ్గర ఉండేవారు లక్ష్మీదేవి. సో తను రెండవది, ఇంకొకరు ఉన్నారు చెప్పండి, ఆల్వేస్ ఎల్లప్పుడూ సో భగవంతుడి యొక్క పాదాల దగ్గర ఉండేవారు
ఆంజనేయ స్వామి హీల్ బి ట్రావెలింగ్. ఇంకొకరు ఉన్నారు, ఎవరు చెప్తారో దాన్ని ఖచ్చితంగా మీకు గిఫ్ట్ ఇస్తారు. ప్రభుపాద, ప్రభుపాద ట్రావెల్ చేస్తున్నారు. బీ రెడీ ఫర్ ద గిఫ్ట్. వెరీ గుడ్, ఎస్. సో గిఫ్ట్ మీకు తులసి మహారాణి ఇస్తాను ప్రభు. హరే కృష్ణ. సో తులసి మహారాణి నిజానికి శ్రీమతి రాధాని మిగతా వాళ్ళు కొంచెం అసూయ పడుతుంటారట. ఎప్పుడూ తులసి మహారాణి భగవంతుడికి పాదాలు అంతే ఉంటుంది, మాకు ఆ అవకాశాన్ని ఇవ్వట్లేదు, సో అక్కడ కదలట్లేదు అని చెప్పేసి కోపం వస్తుందట వారికి. కాబట్టి తులసి మహారాణి కూడా ఆల్వేస్ షీల్ బి దేర్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్. రెగ్యులర్ అయితే విగ్రహాలకి ప్రతిరోజు సో తులసి మహారాణి వస్తారు. సో అది ఈ రకంగా భగవంతుడికి ప్రతినిత్యం పాదసేవనం చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం చూసినట్లయితే అందరు వానరులందరూ కూడా వాళ్ళ యొక్క పాదాలు ఉపయోగించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల తిరిగేసేసి తనకి సో భగవంతు సీతాదేవిని భక్తిదేవిని కనుగొనడానికి సో వెళ్తారు. ఇది కూడా పాదసేవన కిందకి వస్తుంది. అదే కాకుండా భరత మహారాజు వచ్చేసి పాదసేవనానికి ఎపిటోమ్ అంటారు, అంటే దానికి తను పరిపూర్ణంగా తనకు ప్రాతినిధ్యం వహిస్తారు. భరతుడు వచ్చేసి భరత అంటే ఒక అర్థం కూడా వచ్చేసి భావ, రాగ, తాళ ఇవన్నీ కూడా మిళితమయ్యేవి రాముడి యొక్క ఏమంటారు థాట్స్కి అని అంటారు. అంటే తనకు భావం కానివ్వండి, రాగం కానివ్వండి, తాళం కానివ్వండి, ఏది ప్రతిది కూడా దట్ విల్ బి సింకింగ్ విత్ ద డ్రామాస్ థాట్స్. సో లేదంటే రాముడి యొక్క సంతోషమే తనదిగా అనుకునేవాడు అని అర్థం. ఎప్పుడైతే రాముడు అయోధ్య నుండి వెళ్ళిపోయినప్పుడు అందరు కూడా ఎంతో దుఃఖంలో ఉంటారు. ఆ సమయంలో ఒక వ్యక్తి, ఒక మినిస్టర్ ఏం చేస్తారంటే వీటన్నిటికీ కారణం అంటే అందరూ దుఃఖంలో ఉంటే ఒకరు మాత్రం ఎంతో ఆనందంగా సో కైండ్ ఆఫ్ బాలీవుడ్ డ్యాన్స్ చేస్తున్నారట. ఎవరో చెప్పగలరా అది? అందరూ ప్రతి ఒక్కరు కూడా దుఃఖంతో ఉన్నారు, కానీ ఒకరు మాత్రం చాలా అద్భుతంగా నాట్యం చేస్తున్నారు ఎంతో ఆనందంతో. ఎవరై ఉంటారు? ఎస్, మంత్ర. సో ఈ మంత్ర అలా చేస్తుంటే వెంటనే ఒక మినిస్టర్ పట్టుకొని సో అన్నిటికీ కారణం ఈవిడే అని చెప్పేసి భరతుడు శత్రుఘ్న చెప్పేది వస్తారో వారు వారికి పట్టించేస్తారు. పట్టించిన తర్వాత శత్రుఘ్నుడు ఆమెను పట్టుకొని లాగి ప్యాలెస్ మొత్తం లాక్కొని తీసుకువెళ్తుంటారు. తీసుకువెళ్తూ ఉంటే అప్పుడు భరతుడు అంటాడట, చూడు చేయకు, డోంట్ డూ దిస్. ఎందుకు అంటే ఒక స్త్రీని ఈ రకంగా చేయడం అనేది రాముడికి ఇష్టం ఉండదు. కాబట్టి ఒకవేళ అలా ఇష్టం రాముడికే కనుక ఇష్టం ఉన్నట్లయితే నేను మంత్రనే కాదు మా సొంత తల్లిని కైకేయం కూడా అలా లాగేసేవాడు. కాబట్టి రామచంద్ర హీ డజన్ లైక్ దిస్, డోంట్ డూ దిస్ అనంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే అతనికి అన్ని రకాలు ఉంటే ఏ రకంగా నేను రాముణ్ణి సంతృప్తి చెందించగలను అనే చూస్తాడు తప్ప ఇంకో విధంగా చూడు. రాముడు ఎక్కడ నిద్రిస్తున్నాడు, ఎలా నిద్రిస్తున్నాడు అని అంటే తనకు తెలిసిన వెంటనే తను నేలపైన పడుకుంటున్నాడు అంటే 14 సంవత్సరాలు తను వచ్చేంతవరకు తను కూడా బయట సరైన నది తీరంలో తను ఒక రాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో నిద్రపోయేవాడు. ఎవరూ లేవకముందే తను ఈ సరైన నదిలో ఎంతో చలి ఉన్న సమయంలో తను స్నానం చేసేవారు. అదే కాకుండా ప్రతిది కూడా తను తీసుకునే ఆహారం రాముడు ఏం తీసుకుంటున్నాడో అని చెప్పేసి ప్రతిరోజు కూడా సో గోమూత్రంలో నానవేసినటువంటి ఈ గ్రెయిన్స్ని వారు ఆహారంగా స్వీకరించేవారు. ఈ రకంగా ఎంతో తపస్సుని ఆచరించాడు. తను రాజ్యాన్ని యొక్క సుఖాన్ని తను ఎప్పుడు భోగించలేదు, కానీ రాజ్యం యొక్క బాధ్యతను స్వీకరించాడు. సో ఇది చాలా అద్భుతమైనటువంటి సేవ, దీని పాద సేవనం అంటారు. అందుకోసం చెప్పేసి ఇలాంటి గొప్ప ఆచార్య ఫర్ పాద సేవనం. అందుకే చూడండి, రామరాజ్యం కావాలి రామరాజ్యం కావాలి అంటాం, కానీ రామరాజ్యం వచ్చే ముందు రాముణ్ణి ఒక రాజుగా చూసే ముందు భరతుని యొక్క భావం వచ్చినట్లయితే, భరతరాజ్యం వచ్చినట్లయితే అప్పుడు రామరాజ్యం రావచ్చు. ఇస్ ఇట్ క్లియర్?
సో మరి రాముడు వచ్చిన తర్వాత మరి భరతుడిలాగా సేవ చేసేవాళ్ళు లేరనుకోండి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దాట్? ఫస్ట్ వీ నీడ్ టు గెట్ ద మూడ్ ఆఫ్ భరత. అలాగే మనకి ఫిఫ్త్ వచ్చేసి అర్చనం. సో ఐదవది వచ్చేసి అర్చనం. దీనికి ప్రాతినిధ్యం వచ్చేసి ఎవరు అంటే శబరి. ఎవరు? శబరి. శబరి ఈవిడ మాతంగ ఋషి తనకు ఆదేశాన్ని ఇస్తాడు. ఏమిటి అంటే, రాముడు వస్తాడు ఏదో ఒకరోజు, సో వచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేస్తుండు అని చెప్తారు. హీ డిడ్ నాట్ ఈవెన్ డిస్క్లోజ్ విచ్ డేట్ ఈస్ గోయింగ్ టు కమ్, హౌ లాంగ్ ఇట్స్ గోయింగ్ టు టేక్, ఎంత సమయం పడుతుంది, ఎప్పుడు వస్తారు, ఇవి ఏవి కూడా తను చర్చించలేదు. బట్ స్టిల్ షీ వాజ్ వెయిటింగ్ ఎవ్రీ డే. ఏదో వస్తారు కదా, వచ్చిన తర్వాత చూద్దాంలే అన్నట్టు కూడా ఉండలేదు. సో ఆవిడ ప్రతి నిత్యం కూడా రెగ్యులర్ వస్తాడు అని చెప్పేసి ఆశ్రమం మొత్తం కూడా శుభ్రం చేసి పెట్టేది. తర్వాత ప్రతి నిత్యం వంట చేసి పెట్టేది, ప్రతి నిత్యం తన కోసం క్లోత్స్ అన్ని వాష్ చేసి పెట్టేది, ప్రతి నిత్యం తను చేయని కార్యం అంటూ లేదు. ఎవ్రీడే ద సేమ్ థింగ్ షీ వాజ్ డూయింగ్. నిజానికి అర్చన అంటే రెగ్యులర్గా అదే పని చేయడం. దానికి అదే ఆరతి, పంచారతి, లేదంటే అగరబత్తి, ఏవైతే ఐటమ్స్ ఏవైతే ఆర్టికల్స్ ఆఫర్ చేస్తామో అవే ఆఫర్ చేస్తాం. లేదు లేదు ఈరోజు ఇన్ని రోజులు చేస్తున్నాం బోరింగ్గా ఉందని చెప్పేసి లెటస్ చేంజ్ అనేది విల్ ఇంటు సమ్ డిఫరెంట్ నెంబర్ అనేది చేయలేం. వి డోంట్ డూ దాట్. సిమిలర్లీ అర్చన అనేది ఎవ్రీడే ఈ యొక్క శబరి సేమ్ థింగ్ చేస్తుంది. ఎప్పుడైతే రాముడు వచ్చిన తర్వాత ఎంటైర్గా మారిపోతుంది సో ఆ ప్రదేశం అనేది. సో ఇప్పటికీ మన కర్ణాటకలో ఉంటుంది ఈ ప్రదేశం, మీరు చూడవచ్చు. మనకి కిష్కింద అంటే హోస్పేట్ దగ్గరలో ఉంటుంది. సో ఆ ప్రదేశంలో ఉంటుంది ఈ ప్రదేశం. సో ఇప్పటికీ ఆ ప్రదేశంలో ఎప్పుడైతే రాముడు వస్తాడో, వచ్చిన వెంటనే తను ఆహ్వానించిన తర్వాత సో తను ఎంగిలి పళ్ళని ఇస్తుంది, అది మనందరికీ తెలుసు. కానీ కెన్ వి గివ్ లైక్ దట్? మనం ఇవ్వచ్చు అంటారా? నో. సో దట్ లవ్ ఈజ్ డిఫరెంట్. సో ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఆ ప్రేమ అనేది డిఫరెంట్. సో తను రెండవది వచ్చేసి రాముడు శబరి ఎన్ని పళ్ళు అయితే ఇస్తున్నారో అవన్నీ కూడా తీసుకుంటున్నాట. ఈవెన్ లక్ష్మణ్ కూడా ఆశ్చర్యపోతున్నాట, ఇన్ని రోజులు ఏం తీసుకోలేదు, సో ఇప్పుడు తీసుకుంటున్నారు అనుకున్నాట. సీతాదేవి ఎప్పుడైతే అపహరించబడిందో ఆ రోజు నుండి ఏమీ తీసుకోలేట రాముడు. అప్పటి వరకు తను ఫాస్టింగ్ చేస్తూ దెన్ తను కూడా ప్రేమతో ఇస్తుంది కాబట్టి, అమితమైన ప్రేమతో ఇస్తుంది కాబట్టి హీ వాజ్ కెప్ట్ ఆన్ ఈటింగ్ దెమ్. అండ్ ఆవిడ ఎన్ని రోజులు వెయిట్ చేసింది? హౌ లాంగ్ షీ వెయిటెడ్? 13 ఇయర్స్. 13 సంవత్సరాలు రాముడి కోసం ఎదురు చూస్తుంది ఆఫ్టర్ 13 ఇయర్స్. కెన్ ఇమాజిన్? సో ఎవరైనా గెస్ట్ వస్తున్నారనుకోండి, సో ఒక వన్ డే, హాఫ్, 2 డేస్ 3 డేస్, 1 వీక్, ఇంకే ఇంకా చాలా బాగున్నావు, అక్కడే ఉండు, రాక్కర్లేదు. సో దిస్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని చెప్పేసి చెప్పేస్తాం, గుడ్ బై చెప్పేస్తాం. వెర్ యాజ్ యు నో దిస్ ఇస్. సో ఫర్ ఏ డివోటీ, ఫర్ ఏ సాధక, ఇది పేషెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు. సో ఒక దాంట్లో ఒక విషయంలో తను చెప్తారు, శ్రీ చైతన్య మహాప్రభు తన యొక్క అనుచరుడు ఒక అతంటాడు. సో తనకి అనుచరుడు అంటాడు మంచి బ్రహ్మచారి, తను కేవలం ప్రతినిత్యం ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ మాత్రమే తాగుతాడు. ఒక మిగతా భక్తులు తీసుకొచ్చి తను ఇంట్రడ్యూస్ చేస్తాడు, మహాప్రభు చాలా గొప్ప వ్యక్తి, తను హీ టేక్స్ ఓన్లీ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ ఎవ్రీడే, ఎంతకంటే ఎక్కువేం తీసుకోరు, అదే కాకుండా చాలా స్ట్రిక్ట్గా సాధన చేస్తుంటారని చెప్పేసి వర్ణిస్తారు. చైతన్య మహాప్రభు ఏంటంటే, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ దీస్ థింగ్స్. ఏదో ఒక తపస్సు చేసినంత మాత్రాన అతను గొప్ప భక్తుడని చెప్పలేము, కాబట్టి నేను ఇతను ఏమాత్రం తన పైన ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ తర్వాత ఆ వ్యక్తి తన డివోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఎలా అంటే, ఎప్పుడైతే తను డివోషన్ ఎక్స్ప్రెస్ చేస్తారో చైతన్య మహాప్రభు తను యాక్సెప్ట్ చేస్తారు. ఐ ఫర్గాట్ దట్ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్లో చైతన్య మహాప్రభు తన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈవన్ చైతన్య మహాప్రభుని మెడిటేషన్లో కూడా తీసుకొచ్చేసి తనకి నరసింహ బ్రహ్మచారి అని చెప్పేసి తన ధ్యానంలో కూడా తీసుకొచ్చి సో తనకి నైవేద్యం పెడతారు. సో యూ కుడ్ సీ దట్
ఎక్కడి వరకు వచ్చారో కూడా తను చూడగలడు. సో ఈ రకంగా దిస్ రిక్వైర్స్ ఈ యొక్క అర్చన అంటే ఆ రకం కంప్లీట్గా తను ఏ రకంగా ఆరాధించాలి అనేది. సో ఒక వ్యక్తి ఆ సాధకుడికి ఆ పేషెన్సీ ఎస్ తను ఏం చేస్తారంటే నేను ఈ లైఫ్ టైంలో ఇవ్వను. సో తనకి ముక్తి ఎప్పుడు లభిస్తుందంటే ఈ లైఫ్ టైంలో కాదు అంటున్నాడు. సో ఎనీ లైఫ్ టైమ్స్ పడుతుందంటే మేబీ హండ్రెడ్స్ ఆఫ్ లైఫ్ టైమ్స్ పడుతుండొచ్చు అని అంటారు. అన్ని లైఫ్ టైమ్స్ తర్వాత అన్ని జీవితకాలం తర్వాత నేను చైతన్య మహాప్రభు కృప లభిస్తుంది అని వేరొక భక్తుడు తనకి ఇన్ఫార్మ్ చేస్తారు. తను వెంటనే జంప్ చేస్తాడు. తను ఎగిరి గంతేసి తను అంటాడు అట్లీస్ట్ అన్ని జన్మల తర్వాత చైతన్య మహాప్రభు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు ఒక శిష్యుడిగా అని చెప్పేసి తను ఎంతో ఆనందంతో నాట్యం చేస్తుంటాడు. అప్పుడు చైతన్య మహాప్రభు అంటారు సో ఇమీడియట్లీ యూ కాల్ హిమ్ అని అంటారు. వందల జన్మల తర్వాత అవసరం లేదు ఇప్పుడు రమ్మని చెప్పేసి అంటారు. ఎందుకు అంటే తనకు ఆ విశ్వాసం అనేది ఉంది, పేషెన్సీ అనే ఉన్నది. ఇన్ని జన్మల తర్వాత కనీసం నాకు చైతన్య మహాప్రభు ఈ అవకాశం కల్పిస్తున్నారు అని చెప్పేసి. సో దిస్ పేషెన్సీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ భక్తి. సో అలాగే నెక్స్ట్ వందనం సిక్స్త్ వచ్చేసి ఏంటి వందనం. దీనికి రిప్రజెంటేటివ్ వచ్చేసి ప్రాతినిధ్యం వచ్చేసి విభీషణుడు. ఎవరు? విభీషణుడు. లౌడ్లీ సే ఎస్ ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో విభీషణుడు ఇతను చాలా గొప్ప భక్తుడు. తను ఒకసారి వచ్చి రాముడికి శరణాగతి వేడతానని చెప్తాడు. శరణాగతి వేడతాను అంటే అక్కడ అందరు కూడా ఆపేస్తారు. ఆపేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. రాముడు అడుగుతాడు కెన్ బి టేకింగ్ అని చెప్పేసి అతన్ని మనం తీసుకువచ్చా మన సైన్యంలోకి అని అంటే సో తను అందరూ అంటారు సుగ్రీవుడు ఒకరు అంటారు లేదు అతను రాక్షస కుటుంబం నుండి. ఇంకొకరు అంటారు లేదు రాక్షస కుటుంబమే కాదు రావణుడు రావణ యొక్క సొంత బ్రదర్. సో ఇంకొకరు అంటారు లేదు ఒక స్పై అయి ఉండొచ్చు మన యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఇంకొకరు అంటారు ఇంకొక వ్యక్తి అంటారు. సో ఈ రకంగా నానా రకాలుగా ఫైనల్గా వాట్ షల్ వి డూ అని అంటే అందరు అంటారు నో అంటారు. సో తను చివరికి హనుమాన్ అడుగుతారు హనుమాన్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటి అంటే హనుమాన్ అంటారు ప్రభు ఐ థింక్ వీ కెన్ యాక్సెప్ట్ ఇట్. సో మనం స్వీకరించవచ్చు అని అంటారు. ఎప్పుడైతే విభీషణుడు మొట్టమొదటిగా వచ్చేసి సుగ్రీవుని అప్రోచ్ చేస్తారో అప్రోచ్ చేసినప్పుడు తను అంటారు దయచేసి నన్ను రాముడి యొక్క శరణాగతి వేయడానికి నేను వేయాలని అనుకుంటున్నాను సో అలో చేయండి అని అంటారు. సుగ్రీవుడు అంటాడు నో అంటారు. అంటే తన విభీషణుడు అంటారు చూడండి ఇప్పుడు నా మనసు అనేది రాముడికి శరణాగతి వేయాలి అని చెప్పేసి కోరుకుంటుంది కాబట్టి తర్వాత నా మనసుని ఎలా మారుతుందో తెలీదు అట్ దిస్ మూమెంట్ ఐ కెన్ సరెండర్ టు ది లార్డ్ రామచంద్ర. కాబట్టి అది మారకముందే నేను శరణాగతి వేడతాను కాబట్టి దయచేసి నాకు అవకాశం ఉంది అంటారు. సో మన మనసు అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో కాబట్టి ఎప్పుడైతే మనసు బాగుంటుందో అప్పుడు శరణాగతి వేయడం మంచిది అప్పుడే శరణాగతి వేయడం. సరే ఇంకో సమయం ఉంటుంది కదా ఇంకెప్పుడైనా శరణాగతి వేడదాం అనుకుంటే ఆ సమయం ఎలా ఉంటుందో తెలియదు ఆ అవకాశం వస్తుందో లేదో కూడా తెలియదు. సో బెటర్ టు సరెండర్ వెన్ ఎవర్ అవర్ మైండ్ ఈజ్ నో విల్లింగ్ టు సరెండర్ టు ది లార్డ్. సో అప్పుడు వెంటనే రాముడు అంటాడు సో హనుమంతు చెప్పాడు కాబట్టి సో ఐ యాక్సెప్ట్ హిమ్ అనంట. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత తను అంటారు యు ఆర్ లైక్ మై సెవెంత్ బ్రదర్ అంటారు. మరి సెవెంత్ బ్రదర్స్ ఎవరో చెప్పండి ఎందుకు మరి సెవెంత్ బ్రదర్ లాగా యాక్సెప్ట్ చేస్తాడు అంటే ఒకటి వచ్చేసి విభీషణుడు కులాన్ని ధనాన్ని ప్రతిదాన్ని ప్రతి విషయాన్ని తను వదిలేసుకొని వచ్చేస్తాడు రాజ్యాన్ని అంతా వదులుకొని వస్తాడు. ఒకటి ఏమిటంటే తను రాక్షస కులాన్ని వదులుకున్నాడు కానీ దానికి ప్రతిఫలంగా ఏం లభించింది అంటే రఘుకులం. కాబట్టి మన రాక్షస కులాన్ని వదిలేసుకుంటే పోయేదేం లేదు. సో మనం జాయిన్ అయ్యేది దేంట్లో రఘుకులంలో. సో మనం అనుకోవచ్చు కొందరు అంటుంటారు ఎవరైనా టెంపుల్లో జాయిన్ అవుతాను అంటే మన కులం ఏమైపోవాలి మన వంశం ఎలా వృద్ధి చెందుతుంది
అది గొప్ప వంశం, దాన్ని వృద్ధి చెందించాల్సిన అవసరం లేదు, అవునా కదా? కాబట్టి వీఆర్ గోయింగ్ టు జాయిన్ రఘుకుల, సో లేదంటే వసుదేవ కుటుంబం, దాంట్లో జాయిన్ అవుతున్నప్పుడు మనం గొప్పగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో రెండవది, సో ఎలా సెవెంత్ బ్రదర్ అంటే ఫోర్ బ్రదర్స్ ఉన్నారు రాముడుతో పాటుగా, తర్వాత సుగ్రీవుడు ఎవరు ఎంతమంది అయ్యారు, ఫైవ్, అండ్ గుహ అతను కూడా ఒక బ్రదర్గా యాక్సెప్ట్ చేశాడు, నెక్స్ట్ విభీషణ సెవెంత్ బ్రదర్. సో రాముడు చూడండి ఎలాంటి వాళ్ళైనా సరే ఆ రకంగా ఒక బ్రదర్లాగా స్నేహితులాగా యాక్సెప్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి దాస్యం, దాస్యంకి వచ్చేసి లక్ష్మణ అండ్ శత్రుఘ్న ప్రాతినిధ్యం. లక్ష్మణ అండ్ శత్రుఘ్న వచ్చేసి చూడండి, లక్ష్మణ శత్రుఘ్న యొక్క మదర్ ఎవరు, హూజ్ ద మదర్ ఆఫ్ లక్ష్మణ శత్రుఘ్న, సుమిత్ర. సుమిత్రాదేవి చూడండి, ప్రతి తల్లి కూడా కోరుకున్నది తన పిల్లలు, తన కొడుకు ఏం కావాలను కోరుకుంటాను, బాస దాస, బాస్, బాస్ ఆఫ్ ద బాస్. కానీ సుమిత్రాదేవి అనుకుంది మా కొడుకు మాత్రం, ఇద్దరు మాత్రం దే హ్యావ్ టు బికమ్ సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్. ఒకరేం సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ కావాలని కోరుకుంది, ఇంకొకరేం సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. సో ఒకరు భగవంతుడి యొక్క దాసులు అయితే ఇంకొకరు భగవంతుడి దాసు యొక్క దాసు కావాలని వచ్చి కోరుకుంది. దిస్ ఇస్ ద బెస్ట్, షీఈస్ ద వరల్డ్ రెనౌండ్ మదర్. సో అందరి ప్రతి తల్లి కూడా భారతదేశంలో ఇలా ఆలోచించినట్లయితే సమస్యలే ఉండవు. సో ఈ రకంగా తను ఏ రకం చూసినట్టే తను వర్ణిస్తుంది లక్ష్మణుడికి. ఏం వర్ణిస్తుందంటే రామం దశరథం విద్ధిం. సో ఈ రోజు నుండి ఎప్పుడైతే తను వెళ్తూ ఉన్నాడో అప్పుడు చెప్తుంది ఏమిటంటే, అడవికి వెళ్తున్నప్పుడు ఈ రోజు నుండి రాముడే మీకు దశరథుడు అంటే తండ్రి. తర్వాత మమ విద్ధిం జనకాత్మజ, నన్ను మీరు ఎలా చూస్తారంటే, అంటే తల్లి ఎవరు మీకంటే జనకాత్మజ, సో జానకి. ఆ తర్వాత అయోధ్యం అటవీం విద్ధిం, సో అయోధ్య అనేది అడవి, అడవే నీకు అయోధ్య. సో గచ్చతాం యత యథాసుఖం, రాముడి యొక్క సుఖం ఏదైతుందో అదే నీ సుఖం అని చెప్పేసి సో మనకి సుమిత్రాదేవి లక్ష్మణ్కి బోధిస్తుంది. అలాగే శత్రుఘ్నుడు కూడా, సో తనకి అన్నీ ఉన్నప్పటికి కూడా రాముడు భరతుడికి సేవ చేస్తూ ఉన్నాడు. సో దిస్ వే వాట్ ఈస్ ఇప్పటివరకు ఎన్ని అయ్యాయి, ఫస్ట్ ఏంటి శ్రవణం ప్రాతినిధ్యం ఎవరు, హనుమాన్ లౌడ్లీ. సెకండ్ ఎవరు ప్రాతినిధ్యం ఎవరు, వాల్మీకి. థర్డ్ స్మరణ ఎవరు, సీతాదేవి. సో థర్డ్ స్మరణ హూస్ ద రిప్రజెంటేటివ్, సీతాదేవి. ఫోర్త్ పాదసేవం ఎవరు, ఫిఫ్త్ అర్చన ఎవరు, శబరి. సిక్స్త్ వందన ఎవరు, విభీషణ్. సెవెంత్ వచ్చేసి దాస్యం, దాస్యం వచ్చేసి ఎస్ ఎవరు దీనికి, లక్ష్మణ. సో నిజానికి చెప్పాలంటే లక్ష్మణ అండ్ శత్రుఘ్న. సో నిజానికి చెప్పాలంటే దాస్యంలో లక్ష్మణుడు రాముడికి అందరు చెప్తున్నారు మీ తండ్రి లేరు, మీకు తండ్రి లేరు అని చెప్పేసి అందరు చెప్తున్నారు ఎప్పుడైతే దశరథ మహారాజు శరీరాన్ని వదిలి వెళ్తారు. కానీ ఒక్కరు మాత్రం చెప్పట్లేదు తనకు తండ్రి లేరు అని చెప్పేసి. అది ఎవరు అంటే రాముడే. నాకు తండ్రి లేరు అని ఎందుకు చెప్పట్లేడు అంటే లక్ష్మణుడు తన తండ్రిలాగా సో రాముని చూసుకుంటున్నాడు. సో అలాంటి అన్ని సౌకర్యాలు తను కల్పిస్తున్నాడు, అన్ని సేవలు తను చేస్తున్నాడు కాబట్టి హీ వాజ్ కన్సిడరింగ్ హిమ్ యాజ్ ద ఫాదర్. సో లక్ష్మణుడు కూడా ఎలా అంటే
సో నిజానికి లక్ష్మణుడు ఎవరో కాదు, ఆదిశేషుడు అనంతశేషుడు. ఎక్కడైతే వైకుంఠంలో తనకి అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సేవ దొరకట్లేదు అని చెప్పేసి, ఎలాగైనా సరే ఫుల్గా సేవ కావాలని చెప్పేసి తను ఇక్కడికి వస్తాడు. సో రాముడితో పాటు అరణ్యలో 14 ఇయర్స్ ఫుల్ సేవ. మళ్ళీ తను అయోధ్యకు వచ్చిన తర్వాత సేవ తగ్గిపోతుంది, ఎందుకంటే డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, చాలామంది ఉంటారు, క్యూలో ఉంటారు కాబట్టి. సో ఇక్కడ పరిపూర్ణంగా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ తన సేవ చేస్తూనే ఉంటారు. సో రాముడుకు నెక్స్ట్ మూమెంట్ ఏది అడగాలో అంటే తనకి ఏం కావాలో అడగకముందే హీ విల్ బి రెడీ. సో అండ్ అనదర్ వన్ ఈజ్, సో 8th వన్ ఇస్ వచ్చేసి ఏంటి, వాట్ ఈస్ రిమైనింగ్, సాఖ్యం. సాఖ్యం వచ్చేసి రిప్రజెంటేటివ్ వచ్చేసి సుగ్రీవ. సుగ్రీవుడు వచ్చేసి మొట్టమొదటి ఎప్పుడైతే రాముని కలుస్తాడో, కలిసినప్పుడు విలేసి వెంటనే షేక్ హ్యాండ్ ఇస్తాట. మనలాగే షేక్ హ్యాండ్ ఇస్తే అక్కడ హనుమంతుడు అనుకుంటున్నాడు, ఇతరేంటి ఇలా తయారయ్యాడు, ఇసు భగవంతుడు కనిపిస్తే ఏం చేయాలి, వాట్ ఆర్ వి సపోజ్ టు డు, ప్రణామం చేయాలి, శాస్త్రం నమస్కారం. ఇలా చేయకుండా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తున్న తన సొంత ఫ్రెండ్ లాగా అని చెప్పేసి హనుమంతుడు కోపడుతున్నాడు. ఆ టైంలో తను షేక్ హ్యాండ్ ఇచ్చి ఇవ్వడమే కాకుండా రాముడు ఏం చేస్తాడంటే చేయి పట్టి లాక్కొని తను హగ్ చేసుకుంటాడు, ఆలింగనం చేసుకుంటాడు. అప్పుడు సుగ్రీవుడు అనుకుంటాడట, ప్రతి వ్యక్తి కూడా ఇప్పటి వరకు ఒక వానరుణ్ణి, ఎంతసేపు వానరులు అంటే ఎలా చూస్తారు, తక్కువగా చూస్తారు. సో అయినప్పుడు కూడా ఎవరు మనం అంత హై స్థాయిలో చూడలేదు. తను ఒక ఉన్నతమైన రాజకుటుంబంలో పుట్టినప్పుడు కూడా, తను ఒక సెయింట్లీ పర్సన్ లేదంటే ఒక భగవంతుడు అయినప్పుడు కూడా స్వయంగా నన్ను ఈ రకంగా ఆలింగనం చేసుకుంటే హీఈస్ ద బెస్ట్ పర్సన్, హీఈస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ మీ అని చెప్పేసి తను తన స్నేహితుడిగా స్వీకరిస్తాడు. భగవంతుడు కూడా తనకి అదే రకంగా, వాళ్ళు ఏ రకంగా అయితే ఆశిస్తారో అదే రకంగా స్నేహం అనేది ఇస్తారు. దీంట్లో ఎప్పుడైతే సుగ్రీవుడు వచ్చేసి రాముడు వెళ్ళేసి సుగ్రీవుని కలిసినప్పుడు ఇద్దరు తదేకంగా కాన్స్టాంట్లీ దే వర్ లుకింగ్ ఈచ్ అదర్, తను ఒకరినొకరు పరస్పరం తీక్షణంగా చూస్తూ ఉన్నారట. చూస్తుండే చూడండి, రాముణ్ణి మనం చూడడం అనేది వేరు, ఎందుకంటే రాముడు అలా ఈజ్ వర్త్ టు సీ అవునా కాదా. భగవంతుడు ఎంతో అందంగా ఉంటాడు, అసలు చూస్తూ ఉంటే సో విగ్రహాలే మనం ఎంతో అప్రిషియేట్ చేస్తూ చూస్తూ ఉంటాం. అది స్వయంగా భగవంతుడే వచ్చేస్తున్నాడు అనుకోండి, ఆ రూపం ఆ కాంతి అదంతా కూడా ఏ రకంగా ఉంటాడు. సో అతను చూస్తూ ఉండిపోయాడు, సో దాంట్లో లీనమైపోయాడు. హీ వాజ్ అబ్జార్బ్డ్ ఇన్ థాట్ ఆఫ్ రామ. కానీ రాముడు కూడా అబ్జార్బ్ అయిపోయాడ. ఎందుకు అబ్జార్బ్డ్ అంటే, మరి వానరాన్ని చూస్తుంటే అంత అందంగా ఉన్నాడు చూస్తున్నాడా అంటే కాదట. యాక్చువల్గా రాముడు అనుకుంటున్నట, ఎన్నో కోట్ల జన్మల తర్వాత ఇప్పుడు ఈ జీవుడు, దిస్ లివింగ్ ఎంటిటీ హ్యాస్ కమ్ టు మీ. సో ఎన్నో కోట్ల జన్మల తర్వాత నాకు, నా దగ్గరకు వచ్చే శరణాగతి పెడుతున్నాడు, అట్ లాస్ట్ హెస్ కమ్ టు సరెండర్ అంటు మీ. అందుకే మనం ఎవరైనా వచ్చేసి నేను ఒక్కసారి శరణాగతి వేయడాను అని చెప్పేస్తే రాముని ఉంది అంటే హీ విల్ బి రెడీ. సో ముక్తి లభించేంత వరకు ఎత్తిన బాణం దించకుండా తన కోసం ఎదురు చూస్తుంటాడు, హీ విల్ బి ఫైటింగ్ ఫర్ దెమ్. ఎన్ని తన పట్ల ఎన్ని షార్ట్ కమింగ్స్ ఉన్నప్పుడు కూడా, సో తనకి సుగ్రీవుడికి ఎన్నో రకాలైన లోపాలు ఉన్నప్పుడు కూడా హీ వాజ్ యాక్సెప్టింగ్ ఇట్. సో ఈ రకంగా, సో రామ వాజ్ థింకింగ్, సో ఫైనలీ హీ హాస్ కమ్ టు మీ. తర్వాత ఆత్మనివేదనం, ఫైనల్లీ 9వది ఆత్మనివేదనం. దీనికి ప్రాతినిధ్యం వచ్చేసి జటాయు, తన కంప్లీట్ సరెండర్. సీతాదేవి ఎప్పుడైతే జటాయుని చూసిందో, షీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్. సో ఏదో అతను ఖచ్చితంగా ఇతను ప్రొటెక్ట్ చేస్తాడు అని అనుకోలేదట. ఎందుకు అంటే ఒక కారణం వచ్చేసి తను ఆల్రెడీ చాలా వృద్ధావస్థలో ఉన్నాడు. ఆ సమయంలో ఇతను ఈ రావణుడితో ఫైట్ చేయగలిగి తను రక్షించగలదు అనేటువంటి ఎక్స్పెక్టేషన్ లేదు. కానీ ఒక ఎక్స్పెక్టేషన్ ఏముంది అంటే, అట్లీస్ట్ హీ కెన్ ఇన్ఫార్మ్ టు లార్డ్ రామచంద్ర, ఎవరు తన్ని అబ్డక్ట్ చేశారు, ఎవరు కిడ్నాప్ చేశారని చెప్పేసి
తను ఇన్ఫామ్ చేయగలడు అని చెప్పేసి ఆ మాత్రం సో ఫెయిత్తో తను యాక్సెప్ట్ చేస్తుంది. జటాయు కూడా అనుకున్నట నా జీవితంలో నేను తనకు కూడా తెలుసు రావణ్తో ఫైట్ చేసి నేను ఇది చేయలేను అని చెప్పేసి, కానీ ఒకటి మాత్రం అనుకున్నాడు, అట్ ఎనీ కాస్ట్ నా జీవితం మొత్తం కూడా సో సీతాదేవికి అర్పించింది, ఫుల్ ఫ్లెజ్డ్ని ఫైట్ చేస్తాను, ఫైట్ చేసేసి నేను ఓడిపోయినా సరే తన కోసం రక్షించడానికి ప్రయత్నిస్తానని చెప్పేసి ప్రయత్నిస్తాడు. కంప్లీట్ సరెండర్ చేసిన తర్వాత సో మద సీత షీ ఇన్స్ట్రక్టెడ్ ఏదో రకంగా ఇన్ఫామ్ చేయమని చెప్పేసి. రాముడు వచ్చేంత వరకు ఒకటి ఆ ఇన్ఫర్మేషన్ ఇన్ఫామ్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు. తనకు కట్ అయినప్పటికీ కూడా సో అవన్నీ తెగి హ్యూ అంటే పెద్ద రక్త పడుగులో పడిపోయి ఉన్నప్పుడు కూడా తను వెయిట్ చేస్తున్నాడు ఎందుకోసం అంటే రాముడి కోసం. రాముడు మొట్టమొదటిగా వచ్చినప్పుడు తను చూసినప్పుడు అనుకున్నట ఇదో పెద్ద వల్చర్ ఉంది ఇక్కడ, ఇది ఇదే రాక్షసుడు ఉన్నట్టుంది, ఈ రాక్షసుడే సీతాదేవిని తినేసి ఉంటుంది అందుకోసం చెప్పేసి ఇంత రక్తం ఇక్కడ ఉంది అని చెప్పేసి తను అనుకున్నట. సో రాముడు ఇక చూడండి సీత కోసం చేశాడు, రాముడు కూడా అనుమానించేశారు ముందు, బట్ లేటర్ ఆన్ హీ కుడ్ అండర్స్టాండ్. తర్వాత తను స్వయంగా రాముడి ఒళ్ళో ఏ లెఫ్ట్ హిస్ బాడీ. కానీ అప్పటి వరకు కూడా విషయం ఏమిటంటే సో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీంట్లో ప్రాణాన్ని వదలకుండా ఈ వాజ్ జస్ట్ హోల్డింగ్ ద బ్రెత్ సో టిల్ ద లాస్ట్ టిల్ రామల యూనో రీచెస్ ద ప్లేస్. సో అది ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఆఫ్ జటాయు. సో అందుకోసం చెప్పేసి రాముడు కూడా దశరథ మహారాజు కూడా చేయలేకున్నప్పుడు కూడా సో ఈ కుడ్ డూ దాట్ తనకి అంత్యక్రియలు అనేది చేస్తాడు. సో ఈ విధంగా మనకి ఈ 9 విధాలుగా మనకి రామాయణంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క పద్ధతికి సో ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పుడు ఒక సాధకుడిగా మనందరం చేయగలిగింది ఒకటే ఏమిటంటే ఇవన్నీ చేయలేకపోయినప్పటికీ అట్లీస్ట్ 2 థింగ్స్ మనం చేయొచ్చు. ప్రభుపల్లి వారు అంటారు కలియుగంలో 2 ప్రధానమైనవి ఏమిటవి, శ్రవణం కీర్తనం. శ్రవణం వచ్చేసి సో ఈ రకంగా శ్రీమద్ భాగవతం రామాయణం ఇత్యాది గ్రంథాలను వినడం. సో కీర్తనం వచ్చేసి మీరు విన్నది ఏదైతే ఉంటారో ప్రభుపల్లి వారు అంటారు చైత్ర మహాప్రభు బోధించేది కూడా ఒకటే. సో అందరిని కూడా ప్లీజ్ మేక్ దెమ్ టు చాంట్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో ఫైనలీ ఒక పాయింట్ ఏమిటంటే సో రాముడికి కృష్ణుడికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అనుకోవచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్? నాకు అర్థం కాలేదు శ్రీనివాస్ గారు, బట్ ఎనీవే ఐ జస్ట్ టెల్ యూ. సీ మార్నింగ్ వి వర్ డిస్కసింగ్ దట్ కృష్ణుడు హీ స్ట్రెసెస్ లవ్ ఓవర్ ద డ్యూటీ. కృష్ణుడు అంటే ప్రేమని కర్తవ్యం కంటే ఎక్కువగా భావిస్తారు. సో అక్కడ కర్తవ్యం మర్చిపోయి కూడా ప్రేమ హృదయానికి మొత్తం బృందావనంలో జరిగే లీలలో పూర్తిగా అబ్జార్బ్ అయిపోతారు. కర్తవ్యం ఏదైతే ఉందో తన కర్తవ్యం ఏమిటి అంటే కంసుని సంవరించడం, దేవకీ వసుదేవుని రక్షించడం. సో దెన్ నారద హ్యాడ్ టు కమ్ అండ్ యునో రిమైండ్ హిమ్, తనకు గుర్తు చేస్తారు, స్వామి మీరు వచ్చింది కంసుని సంహరించేసి వీళ్ళిద్దరిని రక్షించడం కోసం, మీరు ఈ లీలలో మునిగిపోయారు ప్లీజ్ కమ్ అవుట్ అని చెప్పేసి తను గుర్తు చేస్తాడు. కానీ రాముడు తనకి ప్రేమ ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులపైన తర్వాత సీతాదేవి వీళ్ళందరిపైన ప్రేమ ఉన్నప్పుడు కూడా సో కర్తవ్యం ప్రధానం అని చెప్పేసి కర్తవ్యాన్ని ప్రేమని కవర్ చేస్తూ కర్తవ్యం ముందుగా చూపిస్తాడు. అందుకే ఆచార్యులు వర్ణించేది ఏంటంటే త్రేతాయుగంలో రాముడు వచ్చేసి కర్తవ్యం అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు, ఫస్ట్ యూ షుడ్ నో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాని తర్వాత ప్రేమ అనేది వస్తుంది. కృష్ణ కమ్స్ అండ్ ఎస్టాబ్లిషెస్ ద లవ్. ఇస్ దట్ క్లియర్? కాబట్టి ఈ రకంగా
సో రాముడు కృష్ణుడికి ఇది ఓన్లీ రస, అంటే భావం డిఫరెన్స్ తప్ప, ఒక భక్తుడు ఆరాధించిన భావం డిఫరెన్స్ తప్ప దెర్ ఇస్ నో డిఫరెన్స్ అదర్వైజ్. సో వీరందరూ కూడా రామ నరసింహ వామన వరాహ ఇవన్నీ కూడా విష్ణు తత్వాలే, ఆల్ ఆఫ్ ది మరీ ఈక్వల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. బట్ ఓన్లీ వన్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇస్, ఎవరైతే నామం ప్రారంభించలేదో, సో రాముడి యొక్క నామం ఎవరు చేస్తారో హనుమంతుడు కూడా చాలా సంతోషిస్తాడు. హీ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్. ఇంకొక విషయం ఏమిటంటే, ఎవరైతే పాదసేవను చేస్తారో, ఎవరైతే నామం చేస్తారో, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దెల్ బికమ్ మిలియనీర్ సిటిజన్స్. అస్ హియరింగ్ వన్ ఆఫ్ ద యునో సీనియర్ సన్యాసి ఈజ్ ఎక్స్ప్లెయినింగ్, సో ఎనీబడి వాంట్స్ టు మిలియనైర్స్ ప్లీజ్ డూ సమ్ పాదసేవనం అండ్ నామం హోలీ నివర్తలా. ఎంతమందికి కరోడ్పతి అవ్వాలన్నది ఇక్కడ, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. వండర్ఫుల్, మీకు ఎవరికి అసలు అలాంటి ఆశలు లేవు. మీకు లేకపోతే వాటిని తీసుకొచ్చి మాకు ఇవ్వండి, వీ విల్ యూటిలైజ్ దెమ్ ఇన్ యువర్ సర్వీస్, ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. ఓకే, సో అట్లీస్ట్ మీకు డిజైర్స్ లేవంటే వండర్ఫుల్. మీకు ఎలాంటి కోరికలు లేనట్లయితే ఇంకా ఆటోమేటిక్గా 24 అవర్స్ మీరు జపం చేయాల్సిందే. ఒకవేళ కోరికలు ఉన్నప్పుడు కూడా యూ హ్యావ్ టు చాట్ రైట్ బోత్ ద వేస్, సో ప్లీజ్ చాట్. సో ఈ అట్లీస్ట్ వన్ రౌండ్ హరే కృష్ణ మహామంత్రాన్ని చేయండి. ఎంతమంది ఇక్కడ చేస్తున్నారు ఆల్రెడీ అట్లీస్ట్ వన్ టూ రౌండ్స్? ఇఫ్ యు ఆర్ చాంటింగ్ 16 రౌండ్స్ వండర్ఫుల్, ఇఫ్ నాట్ అట్లీస్ట్ 1-2 రౌండ్స్. ఓకే, ఓన్లీ ఫ్యూ, చాలామంది చేయట్లేరా, చేతులు ఎత్తట్లేరా? ఓకే, దయచేసి మీరు అందరూ కూడా ఎవరైతే చేయట్లేరో, ఎవరు చేయట్లేరు ఇప్పటివరకు స్టార్ట్ చేయలేరు, ఇప్పటివరకు ఎవరు స్టార్ట్ చేయట్లేరు, చేస్తారా? చేస్తున్నారా? హౌ మెనీ రౌండ్స్? 16. ఓ వండర్ఫుల్. ఓకే, మీరు చేస్తున్నారా? వాయిస్ స్టార్ట్ చేయండి ఈరోజు. అది రెడీ? ఎస్ అన్నో. రోజుకు ఒక మాల అట్లీస్ట్ ఉన్నా, ఒక 7-8 మినిట్స్, అంత సమయం ఉందంటారా లేదంటారా? లేదంటారా? 7-8 మినిట్స్ యూ మస్ట్ డూ ఇట్. ఎస్, నెక్స్ట్ ప్లీజ్ చాంట్ అట్లీస్ట్ 1 రౌండ్. ఓకే, ఎవ్రీ వన్ షుడ్ చాంట్. సో మనకు మాలాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి బయట. సో దయచేసి ఇక్కడ వినోద్ ప్రభు ఉన్నారు, సో వారు మీకు మాలాస్ అరేంజ్ చేస్తారు. సో ఎవరికి కావాలో ఇక్కడ పర్చేస్. తర్వాత ఈరోజు అట్లీస్ట్ ప్రారంభించండి, రాముడు సంతోషిస్తాడు, సో ఎంటైర్ ఫ్యామిలీ సంతోషిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లెట్ అస్ చాంట్. సో రాముడి యొక్క కృప లభించడం కోసం ఒక ప్రార్థన చేద్దాం. రాము ప్రార్థిస్తూ, సో అందరూ కూడా భగవంతుడి భక్తులు ఎదగాలని చెప్పేసి ఆశిద్దాం. సో లెట్ అస్ చాంట్. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదా లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీరామి నమ నవమి మహామహోత్సవకి, సీతారామ లక్ష్మణ హనుమాజీకి, జగద్గురు శ్రీల ప్రభుపాదకి, తాయ్ గాడ్ ప్రేమనందే. ప్రభుపాదకి జై. సో ఇప్పుడు ఆరతి ఫైనల్గా వైభవ ఆరతి ఉంటుంది. తర్వాత ఆరతి జరుగుతున్న